మన పాఠం ఆదర్శ కుటుంబం ఆదర్శవంతమైన కుటుంబం లేదా ఆదర్శవంతమైన కుటుంబం ఏది ఒక మంచి పాఠం జాగృతగా మనం విందాం ఆదర్శవంతమైన కుటుంబం ఏది ప్రియమైన దేవుని పిల్లలారా ఈ అంశంలో కుటుంబం అనే ఒక మాటను మనం చూస్తున్నాం కుటుంబం అంటే ఏమిటి కుటుంబం అనగా భార్యాభర్తలు వివాహం కాకముందు స్త్రీ పురుషులు వేరువేరుగా ఉంటారు పురుషుడు ఒక చోట స్త్రీ మరొక చోట ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వివాహము ద్వారా స్త్రీ పురుషులు ఒకటవుతున్నారు అదే కుటుంబం అంటే ఎప్పుడైతే వివాహము జరిగి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకటవుతారో ఆ రోజు నుండి వివాహము చేసుకున్న వీరు ఒక కుటుంబం అదొక చిన్న కుటుంబం ఇక ఈ చిన్న కుటుంబం రాను రాను కొద్ది రోజుల్లో ఒక పెద్ద కుటుంబముగా మారుతుంది పెద్ద కుటుంబం అంటే ఒక భార్య ఒక భర్త వాళ్ళ పిల్లలు ఆ పిల్లలు పెరిగి వివాహాలు చేసుకుంటే వారికి భార్యలు అంటే ఆ కుటుంబంలో కోడళ్ళు వీళ్ళందరూ కలిస్తే అదొక పెద్ద కుటుంబం భార్యాభర్తగా ఉన్నప్పుడు అదొక చిన్న కుటుంబం వీళ్ళు పిల్లల్ని కని వారికి వివాహాలు జరిగిన తర్వాత అదొక పెద్ద కుటుంబం అవుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా చిన్నదైన పెద్దదైన కుటుంబమే ఆ కుటుంబంలో ఉన్నవారు ఎలా ఉండాలి ఈరోజు మనం ఈ పాఠంలో వినబోతున్నాం ఆదర్శవంతమైన కుటుంబము ఏది అని మనం వేదగ్రంథంలో పరిశీలిస్తే బైబిల్ అంతటిలో మనకు ఒక కుటుంబం కనిపిస్తుందండి చాలా కుటుంబాలు ఉంటాయి ఈ కుటుంబాలన్నింటికీ ఈరోజు ప్రపంచంలో ఉన్న కుటుంబాలన్నింటికీ కూడా ఆదర్శవంతమైన కుటుంబం ఒకటి ఉంది అదే పరలోకంలో ఉన్న మన తండ్రి కుటుంబం అపొస్తలుడైన పౌలు గారు ఆదర్శవంతమైన ఆ కుటుంబాన్ని గురించి మాట్లాడుతూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14 పౌలు గారు మనకు ఒక కుటుంబాన్ని పరిచయం చేస్తున్నారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14 ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీకోసం నేను ఇలా ప్రార్థన చేస్తున్నాను అన్నాడండి ప్రియులారా ఆ తర్వాత కింద చాలా మాటలు ఉన్నాయి పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు ఎవరికి చేస్తున్నాడు తండ్రికి చేస్తున్నాడు ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే పైన మాటల్లో పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము అన్నాడండి భూమి మీదనే కాదు కుటుంబాలు పరలోకమందు కూడా కుటుంబం ఉందట జాగ్రత్తగా వినండి పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము అన్నాడండి అంటే పరలోకంలో కుటుంబాలు లేవు పరలోకంలో కుటుంబం ఉంది ఏమండి పరలోకంలో కుటుంబాలు లేవు పరలోకంలో ఒకటే కుటుంబం ఉంది ఇక భూమి మీద ఎన్నో కుటుంబాలు ఉన్నాయి పరలోకమందున్న కుటుంబానికి తండ్రి మన దేవుడే భూమి మీద ఉన్న కుటుంబాలకు మనం నమ్ముకున్న దేవుడే ఆ తండ్రే ఇక్కడ కుటుంబాలకు తండ్రి అక్కడ తండ్రి
పరలోకంలో ఉన్న కుటుంబానికి తండ్రి ఆయనే భూమి మీద ఉన్న కుటుంబాలకు కూడా తండ్రి ఆ ఒక్కడే ఇక్కడ పరలోకంలో ఒక కుటుంబం ఉందని మనకు తెలియజేస్తున్నాడు అంటే పరలోకపు కుటుంబము ఈ భూమి మీద ఉన్న కుటుంబాలన్నింటికి ఒక మాదిరి ప్రియమైన దేవుని పిల్లలారా అది ఒక ఆదర్శవంతమైన కుటుంబం కుటుంబం అంటే భార్య భర్త ఇక పిల్లలు ఇలా చెప్పాను కదా మరి పరలోకంలో ఉన్న కుటుంబంలో ఎవరు ఉన్నారు దేవుడు ఉన్నాడు దేవుడికి భార్య అవసరం లేదు పరలోకంలో ఉన్న కుటుంబము అది ఆత్మల కుటుంబం ఆత్మలు ఉన్న కుటుంబం అది మనలాంటి శరీరంతో అక్కడ ఎవరు లేరు మనలాంటి శరీరంతో ఒకవేళ ఉంటే ఈ శరీరానికి బలహీనతలు ఉన్నాయి గనక ఈ శరీరానికి మట్టి శరీరానికి కోరికలు ఉన్నాయి గనక ఒక పురుషునికి ఒక భార్య కావాలి ఒక స్త్రీకి ఒక భర్త కావాలి ఆత్మగా ఉన్న దేవునికి భార్య అవసరం లేదండి ఎందుకంటే శరీర సంబంధమైన కోరికలు ఆయనకు ఉండవు ఆత్మ గనుక బైబిల్లో మనం చదువుతుంటాం దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి మన తండ్రి ఎవరు ఆత్మ ఆయనకు మనలాంటి శరీర సంబంధమైన కోరికలు లేవు గనక ఆయనకు భార్య అవసరం లేదు కానీ ఆత్మగా ఉన్న ఆ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన పిల్లలను కనగలడు పరలోకంలో ఆయనకు పిల్లలు ఉన్నారండి ఎవరున్నారు పరలోకంలో ఆయనకు పిల్లలుగా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారేమో జ్యేష్ఠ కుమారుడు ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మరో కుమారుడుగా ఉన్నారు తండ్రి కుమారులు ఇది ఒక కుటుంబం పరలోకంలో ఉన్న ఒక గొప్ప కుటుంబం ప్రియమైన దేవుని పిల్లలారా ఇక ఆదర్శవంతమైన కుటుంబం ఏదైనా ఉందా అంటే ఏ లోపము లేని కుటుంబము పరలోకపు కుటుంబం మాత్రమే ఈ లోకంలో ఏ కుటుంబాన్ని గురించి మనం తీసుకున్న చిన్న చిన్న లోపాలు అక్కడ మనకు తప్పనిసరిగా కనబడతాయి సమస్యలు కనబడతాయి ఏ సమస్యలు లేని ఎటువంటి గొడవలు లేని కలతలు లేని కలిసి ఉండే ఒక ఉన్నతమైన కుటుంబం పరలోకపు కుటుంబం ఆ కుటుంబాన్ని చూసే మనం ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా అది మనకు మాదిరి ఆదర్శవంతమైనది ఆదర్శవంతమైన కుటుంబం అంటే భూమి మీద ఏదో కుటుంబం గురించి చెప్తాడని మీరు అనుకుంటున్నారా పరలోకపు కుటుంబం కంటే ఈ భూమి మీద ఉన్న కుటుంబాలు గొప్పవేమీ కాదు ప్రియులారా పరలోకపు కుటుంబం చాలా ఉన్నతమైన కుటుంబం ఒక కుటుంబం ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి అంటే ఆ కుటుంబం కోసం ఆలోచించాలి వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో ఆలోచించాలి వారు ఎలా ఉంటున్నారో ఆలోచించాలి ఎలా ఉంటుందా కుటుంబం ఒక్కసారి వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే ఆ కుటుంబము ఎప్పుడు విడిపోదండి ఆ కుటుంబం ఎప్పుడు కలిసే ఉంటుంది ఐక్యతతో ఉంటుంది ఒకసారి యేసుక్రీస్తు వారు తండ్రికి చేస్తున్న ప్రార్థన చూద్దాం యోహాను సువార్త 17:21 చూడండి ప్రియులారా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఏమంటున్నారు తండ్రితో తండ్రి నా యందు నీవును మంచి మాటలు చెప్తాను ఈ రాత్రి మీరు జాగ్రత్తగా వినాలి తండ్రి నా యందు నీవును జాగ్రత్తగా చదవాలి తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు వారి వారికి నేను వాక్యం ఇచ్చాను కదా ఆ వాక్యాన్ని చదువుకొని భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము కూడా వారికిచ్చిన వాక్యము వలన నా యందు విశ్వాసముంచిన వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను చూసారా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి కోసం ఆయన మాట్లాడుతున్నాడు సంఘములో ఉన్నవాళ్ళు కూడా ఏకమై ఉండాలి ఆ సంఘములో కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలు కూడా ఎలా ఉండాలి ఏకమై
మనం ఎలా ఉంటున్నామో అక్కడ చెప్పింది అదే. మనం ఎలా ఉంటున్నాం తండ్రి? కలిసే ఉంటున్నాం కదా ఎప్పుడు. మనం విడిపోం కదా. నా యందు నీవు, నీ యందు నేను, నీవు నేను పరిశుద్ధ ఆత్మ ఏ విధంగా ఏకమై కలిసి ఐక్యతతో విడిపోకుండా ఉంటున్నామో అదే విధంగా భూమి మీద ఉన్న నన్ను నమ్మిన వారు కూడా ఉండాలని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారండి. అది సంఘమే కావచ్చు, అది ఒక కుటుంబమే కావచ్చు. కుటుంబం ఎలా ఉండాలి చెప్పండి? కలిసి ఉండాలి. ఏ రోజు కూడా వివాహమైన తర్వాత కుటుంబం అనేది వేరవటానికి వీలు లేదు ప్రియులారా. ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఎంత గొప్పదో, కుటుంబంలో భార్యాభర్తల బంధం అనేది ఎంత గొప్పదో యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో తెలుపుతున్నారు. ఒకసారి చూడండి మత్తయి సువార్త 19:6 ప్రియులారా, మత్తయి గారు రాసిన సువార్త 19:6 కాబట్టి వారు, వారంటే ఎవరండి? ఇక్కడ ఎవరి గురించి చెబుతున్నాడు? వివాహము చేసుకున్నవారు. మంచి మెసేజ్ అండి ఇది. వివాహాలు చేసుకున్న వాళ్ళు, ఇక రాబోయే రోజుల్లో వివాహం చేసుకోబోయే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఈ పాఠాన్ని మీరు వినాలి. వారు కాబట్టి వారు, వారు ఇకను ఇద్దరు కాదట. ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో ఆ రోజు నుండి వారు ఇద్దరు కాదట, వారు ఇకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు అన్నాడు. చూడండి, ఏక శరీరం అయిపోయారట. అంటే ఏంటి? ఒకళ్ళలోనికి ఒకళ్ళు దూరిపోతున్నారా? ఇప్పుడు మూడు ముళ్ళు వేయగానే భర్త భార్యలో దూరతాడా ఏమండి, లేకపోతే భార్య భర్తలో దూరుతుందా? ఎవరు ఎవరిలో దూరరు, వేరువేరుగానే ఉంటారు. కానీ ఆ రోజు నుండి వాళ్ళ ఆలోచనల్లో ఒకటిగా ఉంటారు. ఆ రోజు నుండి వాళ్ళ ఏమండి పద్ధతులు ఒకటిగా ఉంటాయి. ఆ రోజు నుండి వాళ్ళ పనులు ఒకటిగా ఉంటాయి. కలిసి ఉండి పనిచేస్తారు. అది ఏక శరీరం అంటే. ఏక శరీరం అంటే ఏదో ఇద్దరు కలిసి ఒకే శరీరం అవుతున్నారని కాదు, ఒక్కటవుతున్నారు. ఒకే మాట, ఒకే ఆలోచన, ఒకే తలంపు, ఒకే నిర్ణయాలు, ఒకే ఉద్దేశాలు, మరి సంకల్పాలు ఒకటే. ఆ రోజు నుండి మనం ఇలా ఉందాం, ఇలా ఉందాం అనుకుంటారు. చూసారా, ఏక శరీరం. ఒక దైవజనుడు ఇలానే వివాహం చేసుకున్న వాళ్ళు ఇద్దరు కాదు, ఒక్కళ్ళే, ఏక శరీరం అనగానే పాపం ఆ మాటల్లో భావం తెలియక, మరి భావం ఈయన చెప్పలేదో లేకపోతే అర్థం చేసుకునేవాడికి అర్థం కాలేదో మనకు తెలియదు. కానీ ఈ మాటలు విన్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ప్రయాణం చేయాల్సి వచ్చిందంటండి. ఇద్దరు కలిసి బస్సు ఎక్కారు. బస్సు ఎక్కిన తర్వాత ఇద్దరు ఒక సీట్లోనే కూర్చుంటారు కదా, మరి అసలే ఏక శరీరం, కలిసి కూర్చున్నారు. ఏమన్నా ఎంత కలిసి ఉంటారంటే పెళ్ళైన కొత్తలో అసలు చీమ దూరే గ్యాప్ కూడా ఉండదండి. చెయ్యి 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 పట్టుకొని చట్టా పట్టాలు వేసుకొని అసలు ఇద్దరు రుద్దుకొని రుద్దుకొని రుద్దుకుంటూ రుద్దుకుంటూ ఎవడేమనుకుంటే నాకేంటి మీద చెయ్యేసి అబ్బబ్బబ్బ ఏమి నడుస్తుంటారండి. చీమ దూరిపోయే సందు కూడా ఉండదు. ఇక 4 సంవత్సరాలు జరిగితే 4 సంవత్సరాల తర్వాత ఆయనేమో అంత దూరంలో వెళుతుంటే ఈవిడి పర్లాంగు దూరంలో వెనక వెళ్తుంటుంది. లారీలే దూరిపోతుంటాయి, బస్సులు దూరిపోతుంటాయి ఈ గ్యాప్లో. ఏంటి ఎంత గ్యాప్ వచ్చింది ఏంటి? కుదరట్లేదు, కలిసి వెళ్ళటం కుదరట్లేదు, తేడా వచ్చేసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏక శరీరమై ఉండాలి. టికెట్ ఒకటే తీసుకున్నాడంట, పక్కనే భార్య ఉంది. ఈ కండక్టర్ పాపం అడావుళ్ళో జనం అంతా బస్సు నిండు ఉన్నారు కనుక కొట్టుకుంటూ తీసుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ లెక్క పెట్టుకుంటూ వస్తున్నాడు, ఒకటి తేడా వస్తుంది. ఎన్నిసార్లు లెక్క పెట్టినా ఒకటి తేడా వస్తుంది. ఎవరైనా టికెట్ తీసుకోలేదా అంటే ఒక్కడ మాట్లాడలేదు. ఈ లోపల ఇక అడగడం మొదలుపెట్టాడు ప్రతి ఒక్కళ్ళు, నీ టికెట్ చూపించు నీ చూపించు అని అడుగుకుంటూ వస్తే ఇక్కడ ఒక టికెట్ కనపడట్లేదు. ఏంటమ్మా నువ్వు ఎవరో? ఇదిగో మా ఆయన గారు. ఏమైనా నీ దగ్గర టికెట్ ఉందా? ఉంది. మరి ఆయన ఆమెకి తీసుకోలేదేంటి? మా పాస్టర్ గారు చెప్పారు మేమిద్దరం ఇద్దరం కాదంట, ఇద్దరం కలిసి ఒకటేనంట, ఒకటే శరీరం, అందుకే ఒకటే టికెట్. మీ పాస్టర్ గారు తగలబడిపోను, నీకేం చెప్పాడు, నువ్వేం విన్నావు అక్కడ?
మీరు అయితే అయ్యారు గాని ఒకటి ఇక్కడ మాత్రం రెండు టికెట్లు తీసుకోక తప్పదని చెప్పేసి మళ్ళ టికెట్ తీసుకునేటట్టు చేశారంట అర్థం కాదండి వాక్యం చాలా మందికి ప్రియమైన దేవుని పిల్లలారా వారు ఆ రోజు నుండి కలిసి ఉండాలని చెప్తున్నాడు ఏకమై యేసుక్రీస్తు వారు ఏమన్నారు నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారు కూడా ఏకమై ఉండాలి వారంటే వాళ్ళు వ్యక్తులు వేరైనా ఆలోచనలు ఒకటి చూసారా ఎంత మంచి మాట చెప్పారో తర్వాత ఒక మాట ఉంది ఏమండి వారు ఏక శరీరమై ఉందరు గనుక దేవుడు జతపరచిన వారిని ప్రపంచంలో ఈ మనుషుడు కూడా వేరు చేయకూడదు అంటే వివాహ బంధం వివాహ సంబంధం అనేది ఎంత గొప్ప బంధం అండి ఒకసారి వివాహము ద్వారా జతపరచబడిన తర్వాత వారు వేరు కాకూడదు మరణము తప్ప మరేది వారిని వేరు చేయడానికి వీలు లేదండి మరణమే వారిని వేరు చేయాలి కానీ బ్రతికొండగా వారు వేరవడానికి వీలేదు వారిద్దరూ వేరవకూడదు కుటుంబము వేరు చేయకూడదు తర్వాత సమాజంలో ఎవరు కూడా వేరు చేయకూడదు చట్టం చెప్పిందని చట్టంలో ఏదో అవకాశాలు ఉన్నాయని వేరు చేయడానికి ఏమండి ఎవ్వరికి అధికారం లేదు ఎందుకంటే దేవుడు జతపరిచిన బంధం అది దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదంటే అసలు ఎంత మంచి మాట అండి ఆ మాట ఈ ప్రపంచంలో వివాహం చేసుకున్న వాళ్ళకి ఈ మాట గనక అర్థమైతే విడిపోరండి బ్రతుకులో విడిపోవడానికి అసలు అవకాశమే లేదు ప్రియులారా కలిసి ఉండాలని పరలోకమందున్న కుటుంబము మనకు పాఠం నేర్పిస్తుంది ఎంత మంచి కుటుంబం అండి ఆ కుటుంబం మీరు అనుకోవచ్చు పరలోకంలో తండ్రి ఉన్నాడు తర్వాత ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు కొంతకాలం భూమి మీదకి వచ్చాడు కదా వేరయ్యాడు కదా అనుకుంటున్నారా ఏమండి కుటుంబంలో భార్య భర్తలు ఉంటారు ఇంట్లో భార్య పనిచేస్తుంటే భర్త ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం చేస్తుంటాడు అలాగైతే వేరైనట్టేనా భార్య ఇంట్లో ఉండి భర్త జాబు కోసం ఏదో వేరే రాష్ట్రమో వేరే దేశం వెళ్ళాడని వాళ్ళిద్దరూ విడిపోయారని అర్థం వాళ్ళు కలిసే ఉన్నారు ఎక్కడ ఉన్నారన్నది కాదు ఎలా ఉన్నారో ప్రాముఖ్యం ప్రియమైన దేవుని పిల్లలారా ఒక పరలోకపు కుటుంబంలో తండ్రి కుమారులు వాళ్ళు ఎప్పుడు ఒకటిగానే ఉంటారండి అందుకే సంఘము ఎప్పుడు ఒకటిగానే ఉండాలి అలాగే ఒక కుటుంబము కూడా ఒకటిగానే ఉండాలని పరలోకమందున్న కుటుంబం ఒక పాఠం నేర్పిస్తుంది మనకి ఎప్పుడు వేరవడానికి వీలు లేదు ఇక పరలోకపు కుటుంబం మనకు నేర్పించే మరొక పాఠం ఏంటంటే కుటుంబం అన్న తర్వాత ప్రతి ఒక్కరు కుటుంబంలో ఉన్నవాళ్ళు కష్టపడి పని చేయాలి అది పరలోకపు కుటుంబం నేర్పించే ఒక గొప్ప పాఠం ఏంటి పరలోకంలో ఉన్న కుటుంబంలో ఉన్నవారు పని చేస్తున్నారా అవునండి వాళ్ళు పని చేస్తున్నారు గనుకనే ఈరోజు మనం బ్రతుకుతున్నాం పని చేశారు గనుకనే ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం చూడండి ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను చూసారండి ఈ సృష్టిలో ఈ సృష్టి చేసే ఏమండి ఆ నిర్మాణంలో ఎవరున్నారు అంటే మనకు తెలుసు తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఇక్కడ ముగ్గురు ద్వారానే ఈ సృష్టి అంతా కూడా కలిగిందండి ఇప్పుడు ఏదైనా ఒక ఇల్లు పెద్ద కట్టడం ఒక పెద్ద నిర్మాణం జరిగిందంటే ఆ నిర్మాణం వెనక ఎవరెవరు ఉంటారో తెలుసా ప్లాన్ వేసిన వాళ్ళు ఉంటారు అవునా తర్వాత కష్టపడే వాళ్ళు ఉంటారు తర్వాత ఆ కష్టపడుతున్న పని వారి పైన ఒక ఆయన ఉంటాడు ఆయనే సూపర్వైజర్ అవునా పర్యవేక్షణలో ఉండే వ్యక్తి అంటే ఒక నిర్మాణం జరిగించాలనే ఆలోచన ఒకరి మదిలో పుడితే ఇంకొకరు కష్టపడితే మరొకరు ఆ పనిలో పని ఎలా జరుగుతుందో ఆ పనిలో పర్యవేక్షణలో ఉంటారు
అలాగే ఈ సృష్టిని కలిగించడానికి తండ్రి ఆలోచిస్తే పనంతా కూడా యేసుక్రీస్తు వారు చేశారండి. అందుకే ప్రకృతికి ఆయన ప్రధాన శిల్పి అని రాయబడింది. ఆయన ఎవరు? ప్రధాన శిల్పి. శిల్పి ఏం చేస్తాడు? ఒక ఆకారాన్ని చేస్తాడు, చెక్కుతాడు. యేసుక్రీస్తు వారు ఈ ప్రకృతికి ప్రధాన శిల్పి అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ జలములపై అల్లాడుచుండెనంటే, అల్లాడుచుండెనంటే సూపర్వైజింగ్, పర్యవేక్షణలో ఉన్నాడని అర్థం. తండ్రిది ప్రణాళిక, పనంతా యేసుక్రీస్తుది, తర్వాత పర్యవేక్షణ అంతా పరిశుద్ధాత్మ దేవునిది. చూసారండి ఎంత ఎంత కష్టపడ్డారో వాళ్ళు. సృష్టిని చేయటానికి కష్టపడ్డారు. అలాగే ఆదికాండం 1:26లో మన స్వరూపమందు మనల్ని చేసేటప్పుడు, సృష్టి అంతా చేసి ఈ మానవులను చేసేటప్పుడు ఏమన్నాడు తండ్రి? మన స్వరూపమందు పిల్లలారా, పిల్లలారా, నాకు అనేక మంది పిల్లలు కావాలి, అనేక కుటుంబాలు ఏర్పడాలి భూమి మీద. కాబట్టి వాళ్ళని ఎలా చేయాలంటే మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను, నరుని కాదు నరులను చేయుదము. చూసారా? మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడండి. మనంతా ఎవరి స్వరూపం? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల స్వరూపం. మన స్వరూపమందు చేస్తాను అనట్లేదు, చేయుదము అంతేనా? చదవండి ఆ మాట. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున. చూసారా మాట చూడండి ఎంత బాగుందో. అంటే మన నిర్మాణంలో కూడా ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఇప్పటికీ వాళ్ళు పనిలోనే ఉన్నారు తెలుసా మీకు? తండ్రి ఆయన కొనకక నిద్రపోక మనందరినీ కాపాడుకునే పనిలో ఉన్నాడండి. అలనాడు ఇస్రాయేలీలకు అర్థం కావడానికి ఇస్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడని చెప్పాడు. ఈరోజు మనను కాపాడుకోవడానికి దేవుడు కొనకటం లేదు, నిద్రపోవడం లేదంటే ఆయన పనిలో ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. తండ్రి పనిలోనే ఉన్నాడు. చాలామంది క్రైస్తవులకు ఈ విషయం తెలియదండి. ఆరు రోజులు కష్టపడి ఆయన 7వ రోజు విశ్రాంతిలోకి వెళ్ళి ఇప్పటికీ విశ్రాంతిలోనే ఉన్నాడు, పని లేదనుకుంటున్నారు. ఇప్పటికీ పనిలోనే ఉన్నాడు తండ్రి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో విశ్రాంతి దినం వచ్చినా ఆయన విశ్రాంతి తీసుకోకుండా పని చేస్తున్నాడు. అప్పుడు యూదులు వచ్చి ఏమన్నారో తెలుసా? ఏమయ్యా, విశ్రాంతి దినాన అందరము విశ్రాంతి తీసుకోవాలి కదా, నువ్వేంటి పని చేస్తున్నావు, నువ్వేంటి ధర్మశాస్త్రానికి విరుద్ధంగా బ్రతుకుతున్నావు అన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నా తండ్రి పనిచేస్తుంటే నేను ఎలా ఊరుకుని ఉండగలను అన్నాడండి. ఒక్కసారి మీరు పరిశుద్ధ గ్రంథంలో మాట చూడండి ప్రియులారా. యోహాను సువార్త 5:16 చూడండి, ఒక కుటుంబం ఎలా ఉండాలో మీరు తెలుసుకోవాలి. యోహాను సువార్త 5:16, ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు నా తండ్రి ఇది వరకు. ఏంటయ్యా మీరు ఏదో మాట్లాడుతున్నారు, పనిచేస్తున్నాం అంటారేంటి? ఇది వరకంటే ఇప్పటికీ కూడా నా తండ్రి ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నాడు. కనుక నా తండ్రి చేస్తుంటే నేను ఎలా రెస్ట్ తీసుకోగలను? ఒక కుటుంబం అంటే అందరూ పనిచేయాలి. నా పరలోకపు నా కుటుంబంలో, నా తండ్రి కుటుంబంలో నా తండ్రి పనిచేసేవాడే, నేను పనిచేసేవాడిని, పరిశుద్ధాత్ముడు పనిచేసే ఆయనే. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటి చెప్పండి? సర్వసత్యములోనికి సమాజాన్ని నడిపిస్తూ ప్రతి మనిషిని తన పాపాన్ని ఒప్పింప చేస్తూ మన పక్షమున తండ్రికి విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. పని కాదా ఇది? పనే కాదా? పని. పరలోకంలో ఉన్న కుటుంబం ఏం చేస్తుంది? పని, పని, పని కలిగి ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే దీన్ని బట్టి ప్రతి కుటుంబములో అందరూ పనిచేసేవారై ఉండాలి. అందరూ పిల్లలంటే ఒకవేళ వాళ్ళు చిన్న వయసులో ఉంటే వాళ్ళకు పని చేయటం రాదు. కొంచెం ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి చేతనైన పని వాళ్ళు తప్పనిసరిగా చేయాలి. కుటుంబం అంటే అందరూ పని చేస్తేనే అది మంచి కుటుంబం అండి. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, ఏ కుటుంబంలోనైనా ఒక్కడు పనిచేసి 10 మంది తింటే అసలు ఆ కుటుంబం ఎంత చిందరవందరగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఒక్కళ్ళు పనిచేసేవాళ్ళు 10 మంది ఊరికని కూర్చొని తినేవాళ్ళైతే అసలు ఆ కుటుంబంలో అన్నీ కొరతలే ఉంటాయి. వాళ్ళకు సరైన బట్టలు ఉండవు, వాళ్ళకు సరైన భోజనం ఉండదు, వాళ్ళకు సరైన ఇల్లు ఉండదు, వాళ్ళకు సరైన స్థలము ఉండదు. ఏమంటే కనీస అవసరాలు కూడా వాళ్ళు
తీర్చుకోలేని కుటుంబంగా ఉంటుంది. కనుక పరలోకమందున్న కుటుంబాన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే కుటుంబములో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పని చేయాలి, భర్త అయినా భార్య అయినా. అది కుటుంబానికి సంబంధించిన పనే కావచ్చు, లేదా కుటుంబ పోషణ కోసం బయటికి వెళ్ళే పనైనా కావచ్చు. తప్పనిసరిగా పని చేయాలి, పని కలిగి ఉండాలి. ఆ మధ్యకాలంలో నేను ఒక మీటింగ్ వెళితేనండి, ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి చిన్న చిన్న బిడ్డలు ఇద్దరు బిడ్డలను తీసుకొచ్చి ఏడుస్తుందండి, అన్న విజయరావనయ్య నా కోసం ప్రార్థన చేయండి అన్న, నా కుటుంబం కోసం. నా భర్త వివాహం చేసుకున్న కొద్ది రోజులు బాగున్నాడన్న, తర్వాత బాగా భయంకరంగా త్రాగుతున్నాడన్న, ఇక ఇంటిని పట్టించుకోడన్న, ఇక పని లేదన్న, ఎప్పుడు చూసినా తిని త్రాగి శుభ్రంగా ఎక్కడో చోట రోడ్డు వెంట దొర్లి అక్కడ పడుకొని కాలం గడిపేస్తాడన్న. అన్న నా కుటుంబం కోసం ప్రార్థించు. చిన్న బిడ్డలన్న ఇద్దరు, వీళ్ళ పోషణ కోసం నేను పనికి వెళ్ళాల్సి వస్తుందన్న. ఇద్దరు పిల్లల్ని తీసుకొని పని దగ్గరికి వెళ్ళి చెట్టు కింద పెట్టుకొని కుటుంబం కోసం పనిచేసి నా కష్టంతో నా బిడ్డలను పోషించుకుంటున్నానన్న. నేను పని చేసి వస్తే అర్ధరాత్రి వచ్చి శుభ్రంగా తిని నేను కష్టపడి తెచ్చుకున్న డబ్బులు ఎక్కడున్నాయో వెతుక్కొని తీసుకొని వెళ్ళిపోయి తాగి తిరుగుతుంటాడన్న, నా కుటుంబం కోసం ఒకసారి ప్రార్థించండి అన్న అంటుంది. ఇలాంటి కుటుంబాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి ప్రియులారా, చాలా. మన గ్రామంలో లేవా, మన ప్రాంతంలో లేవా? ఉన్నాయి, ఉన్నాయి. అది మంచి కుటుంబం కాదు, అది మంచి కుటుంబం కాదు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ పని చెయ్యాలి. భర్త చేయగలిగిన పని భర్త చేస్తే భార్య చేయగలిగిన పని భార్య చేయాలి. ఇక కొంతమంది భార్యలు ఉంటారు ఇంట్లో పనులు కూడా చేత కాదు, శుభ్రంగా తినేసి ఆ తిండి ఎలా వచ్చిందంటే వండుకుంది కాబట్టి. ఎందుకు వండుతుంది? భర్త కోసమో పిల్లల కోసమో కాదు, తాను తినాలి కాబట్టి. వండుకొని శుభ్రంగా కాలు మీద కాలేసుకొని ఏమండి ఒక కుర్చీలో కూర్చొని చక్కగా టీవీలో సీరియల్స్ సీరియల్స్. మేము ఈరోజు వస్తుంటే బైక్ మీద వెళుతూ భర్త బైక్ తోలుతుంటే వెనక సీరియల్స్ వస్తుంది సెల్ఫోన్లో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక ఆ కుటుంబం కోసం ఆలోచించుకోరు, పిల్లల కోసం ఆలోచించరు, భర్త కోసం ఆలోచించరు. కనీసం సీరియల్ వచ్చేటప్పుడు భర్త పనికి వెళ్ళి వస్తే వాళ్ళకి భోజనం కూడా పెట్టట్లేదు. అమ్మ భోజనం పెట్టంటే దున్నపోతులు అవునా పెట్టుకొని తినలేవా అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇష్టమైన సీరియల్ సీరియల్ చూసుకుంటూ చూసుకుంటూ అట్లనే కాలం గడుపుకుంటూ చచ్చిపో, తినగా నరకానికి వెళ్ళిపోదు. కానీ మనల్ని నరకానికి తీసుకుపోయే సాధనాలు ఎక్కడో లేవు, మన ఇళ్ళలో మన చేతులు పెట్టుకొని తిరుగుతున్నాం. ఏటది? సెల్ ఫోన్. దాన్ని వాడుకునే పద్ధతి మనకు తెలిస్తే పరలోకం వెళ్తాం. ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, కష్టపడే కుటుంబంగా ఉందా మీ కుటుంబం? నేర్చుకోండి, పని చేయాలి. పౌలు గారు ఏమండి తెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘానికి ఒక ఆంక్షను విధించాడు. ఏంటో తెలుసా? మీరు ఊరికనే తిరుగుతున్నారు, ఊరికనే మీరు సువార్తని సేవని తిరుగుతున్నారు. మీరు కష్టపడి పని చేసుకొని దేవుని పనిలోకి రండి. ఎవడైనా పని చేయకపోతే వాడు భోజనం చేయొద్దన్నాడండి. బా ఎంత కఠినంగా చెప్పాడు, కష్టపడి పని చేయకపోతే భోజనం చేయొద్దన్నాడండి. మీరు భోజనం చేయకండి, మీ కుటుంబంలో కనీస అవసరాలు కూడా మీరు తీర్చుకోలేకపోతున్నారు కాబట్టి మీరు భోజనం చేయకండి అన్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, ఒక మంచి కుటుంబం అంటే ఏమండి కష్టపడే కుటుంబం. పరలోకపు కుటుంబం ఏం నేర్పిస్తుంది? పని చెయ్యాలి. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ పని చెయ్యాలి, పని చెయ్యాలి. ఇకపోతే కుటుంబం అంటే, ఒక మంచి కుటుంబం అంటే ఆ కుటుంబం ఎలాంటిదో తెలుసా? ప్రతి ఒక్కరూ లోబడాలి, ఒకరికొకరు లోబడాలి. అదొక మంచి కుటుంబం. పరలోకంలో ఉన్న కుటుంబం లోబడే కుటుంబం. ఎలానో చెప్పమంటారా? తండ్రి అయిన దేవుడికి ఈ ప్రపంచాన్ని చూడగానే బాధ కలిగిందండి. ఆయన ఉండడం పరలోకపు సింహాసనం మీదనే కూర్చున్నాడు, కానీ భూమి మీద ఉన్న తన పిల్లల కోసం ఆలోచిస్తే అందరూ కూడా త్రోవ తప్పి పోయారు, పనికి మాలిన వాళ్ళు అయిపోయారు. అందుకు ఆయన సింహాసనం మీద కూర్చుండి దేవదూతలంతా ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగుడుతున్న ఆయనకు ఆనందం లేక మా నిమిత్తము ఎవడు పోవును అని చెప్పాడండి. మా నిమిత్తం అంటే నన్ను గురించి నా పిల్లల గురించి చెప్పాలి. భూమి మీద ఎలా బ్రతకాలి ఒక కుటుంబం అనేది చెప్పటానికి మా కోసం ఎవరైనా వెళతారా?
అనని ఆయన అడుగుతున్నాడండి. ఈరోజు నన్ను పంపాడు మీ మధ్యకి. ఆ రోజు అక్కడ ఏమన్నా ఆయన మాట అన్నప్పుడు ఒక ఆయన స్పందించి నేనున్నాను నన్ను పంపమన్నాడు. యెషయా గ్రంథం 6:8 అప్పుడు నేను ఎవనిని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవును అని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము. ఒక ప్రవక్త ఒక యెషయా ప్రవక్త అంటున్నాడు నేనున్నాను నన్ను పంపమన్నాడు. అంతేకాదు పరలోకమందున్న తండ్రి ఆ తండ్రికి ప్రియమైన కుమారుడు ఉన్నాడే ఆయన స్పందించాడు నేనున్నాను నన్ను పంపు. అందుకే ఆ యెషయా గ్రంథం 6 నుండే మనకు ప్రవచనాలు మొదలవుతాయి. ఎన్నో వచనం నానా? 13 అట్టి ముద్దు నుండి పరిశుద్ధమైన ఆయన ఎప్పుడైతే ఒప్పుకున్నాడో వెంటనే ప్రవచనం చెప్పేశాడండి. అట్టి ముద్దు అంటే యెషయి ముద్దు. యెషయి వంశము నుండి, ముద్దు అంటే వంశం, ఆ వంశ వృక్షములో నుండి రాబోతున్నాడు ఒక మహానుభావుడు, ఆయనే యేసుక్రీస్తు. తర్వాత 7:14 కన్యక గర్భవతి అయి కుమారుని కనుననే వచనం ప్రవచనం. 9:6 మనకు శిశువు పుట్టిననే ప్రవచనం. అంటే ఇటు యెషయి ప్రవక్త, అటు పరలోకమందున్న దేవుని కుమారుడు కూడా స్పందించారు నేను వెళతాను. అంటే ఎప్పుడైతే తండ్రి ఒక మాట చెప్పాడో కుమారుడిగా ఎంత చక్కగా లోబడుతున్నాడో చూడండి. నా తండ్రి చెబుతున్నాడు ఎవరు పోతారని, మరి నేను ఆయన మాట వినుకుంటే ఎలా అని వెంటనే నేనున్నాను నన్ను పంపు. ఎంత మంచి కుటుంబం అండి పరలోకంలో కుటుంబం. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఉండేది ఎంతకాలం? 33.5 సంవత్సరాలు. మరి తర్వాత ఎవరు ఉండాలి ఇక్కడ? వీళ్ళందరినీ ఆదరించడానికి బలపరచడానికి ఎవరు ఉండాలి? మరొక ఆయన ఉండాలి. గనక ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళి నా తండ్రిని వేడుకుంటాను. ఏం చేస్తాడట యేసుక్రీస్తు వారు? తండ్రిని వేడుకుంటాడట. వేడుకోవడం అంటే చెప్పటం. చెబితే నా తండ్రి తప్పకుండా నా మాట వింటాడు. మీకోసం వేరొక ఆదరణకర్త వస్తాడు. నా తండ్రిని అడుగుతాను, తప్పనిసరిగా నా తండ్రి పంపిస్తాడు. ఎంత నమ్మకంతో మాట్లాడుతున్నాడండి. అంటే పరలోకపు కుటుంబం ఎలాంటిదో తెలుసా? ఒకరి మాట ఒకరు వింటారు. తండ్రి మాట కొడుకు, అవునా? తర్వాత ఆ తండ్రి మాట ఇంకొక కొడుకు. పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు వచ్చాడు? ఆ తండ్రి పంపిస్తే వచ్చాడు. చూసారా? తండ్రి పంపిస్తే వచ్చాడండి. ఎప్పుడు? పెంతెకొస్తు అను పండుగ దినాన్ని వచ్చాడు. ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాడు. చూసారా? అంత లోబడేవాళ్ళే. ఈరోజు మన కోసం ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆయన విజ్ఞాపన చేస్తుంటే పరిశుద్ధాత్మ తండ్రి వింటున్నాడా? వింటున్నాడు. గనకనే మనం ఇంకా బ్రతుకుతున్నాం, ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నా. అసలు ఏంటండి పరలోకపు కుటుంబం అంటే? ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటారు. తండ్రి అయినా వింటాడు కొడుకు మాట. అంత మంచి తండ్రి ఆయన. ఎందుకంటే వాళ్ళు చెప్పుకునే మాటలు మంచి మాటలు, తప్పుడు ఆలోచనలు ఉండవు అక్కడ. అందుకే ఆ కుటుంబములో ఒకరి మాటకు ఒకరు లోబడతారు. ఈరోజు భూమి మీద ఉన్న కుటుంబాలు చూడండి, భర్త మాట భార్య వినేది లేదు, భార్య మాట భర్త వినేది లేదు. ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? అసలు ఈరోజు కుటుంబాలు ఎందుకు చిందరవందరగా ఉన్నాయి? ఎందుకు కుటుంబాలు పాడైపోతున్నాయి? ఎందుకు కుటుంబాల్లో ఉన్నవారు వేరైపోతున్నారు? ఎందుకు సంతోషం లేదు, సమాధానం లేదు? ఎందుకురా బాబు ఈ జీవితం చచ్చిపోతే బెటర్ అని ఎందుకు అనుకుంటున్నారు? ఒకరికి ఒకరు లోబడకపోవటమే దీనికి ప్రధాన కారణం. కుటుంబాలు ఇప్పటికే ఎన్నో కూలిపోయాయి. కారణం ఏంటంటే భర్త మాట భార్య వినదు, భార్య మాట భర్త వినేది లేదు. ఆ ఇద్దరి మాట పిల్లలు వినరు, ఆ పిల్లల మాట తల్లిదండ్రులు వినరు. అందుకే కుటుంబాలు పాడైపోయాయి. లోబడాలి, లోబడాలి. పరలోకపు కుటుంబం నేర్పిస్తున్న ఒక ఉన్నతమైన పాఠం అదే. ప్రియమైన దేవుని పిల్లారా, లోబడండి, లోబడండి. ఒక కుటుంబములో ఏమండి వివాహమైన తర్వాత భార్య భర్త మాటకు లోబడాలి. ఎఫెసియులకు రాసిన పత్రిక చూడండి, ఎఫెసియులకు రాసిన పత్రిక 5:22 స్త్రీలారా మీ భర్తలను ఇస్త్రీ చేయక, స్త్రీలారా ప్రభువునకు వలే, అంటే ప్రభువులాగే. అంటే యేసుక్రీస్తు వారు ఆయన ఏ చెప్పాను కదండి ఇప్పటివరకు, ఆయన లోబడేవాడండి. అవునా? ఆయన గుణం ఏంటి? మన ప్రభు లోబడే గొప్ప మనసు కలిగిన వాడు. ఆయన లోబడకపోతే మనకు రక్షణ ఏది? ఆయన లోబడకపోతే మన దగ్గరకు వచ్చేవాడు కాదు కదా. నానా, నువ్వు భూమి మీదకి వెళ్ళి పాపం చేయకుండా ఉండాలిరా. నువ్వు పాపం చేయకుండా ఉంటేనే నీ రక్తం అందరికీ
ఉపయోగపడుతుందంటే తండ్రి తప్పనిసరిగా అలానే బ్రతుకుతాను, ఎంత కష్టమైనా బ్రతుకుతాను నేను. కానీ ఈరోజు కుటుంబాలు ఎలా ఉంటున్నాయి? చిన్న చిన్న వాటికి లొంగిపోయి లోబడి చిన్నాభిన్నం చేసుకుంటున్నారండి. ఒక కుటుంబం అంటే పరలోకం కుటుంబంలాగా ఉండాలి. స్త్రీలారా, మీ స్వపురుషులకు లోబడి ఉండండి, ప్రభువునకు వలె. సంఘాల్లో మాత్రం బ్రహ్మాండంగా లోబడతారు. ఏమండి, ప్రభువుకు లోబడతాం మనం, కానీ భర్తకు లోబడుతున్నామా? వాక్యానికి లోబడుతున్నాం. ప్రభువుకు లోబడడం అంటే ఏసంటే వాక్యం, ఆయన చెప్పిన మాటకి ఈరోజు మనం ఏమవుతున్నాం? లోబడుతున్నాం. మరి భర్తకి, భర్తకు లోబడుతున్నావా? ఆలోచించండి, ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి ఈరోజు లోబడని కుటుంబాలు. కొంతమంది చూస్తుంటేనండి భలే వింటారండి వాళ్ళు, బా భర్త చెబితే భార్య వింటుంది, భార్య చెబితే భర్త వింటారు. అదొక మంచి కుటుంబం అండి. వాళ్ళు చాలా మంచి ఫ్యామిలీ అండి అంటారు. మంచి కుటుంబం అండి ఆ కుటుంబం అంటారు. కానీ మనం ఎలా ఉంటామంటే ఎవడేమనుకుంటే మనకేంటి, ఎవడేమనుకుంటే మనకేంటి? మనం ఎలా బ్రతకాలనుకున్నామో ఆ పద్ధతిలోనే బ్రతుకుతాం. అసలు మిమ్మల్ని చూసి ఎవరైనా నేర్చుకునే విధంగా బ్రతుకుతున్నారా మీరు? మనల్ని చూసి నేర్చుకోవాలి ప్రియమైన దేవుని పిల్లారా. కుటుంబం అంటే ఇలా ఉండాలి, లోబడాలి. ఒక ఆవిడ అంటుంది, నేనెందుకు లోబడతాను పాస్టర్ గారు, ఆయన నాంత చదువుకున్నాడా? లేదే, రంగు చూడు, నా రంగు ఆయన రంగు పక్కన పెట్టి చూసుకో ఒకసారి, ఆ ముఖం ఈ ముఖం ఆ ఫోటోలు చూడు ఒకసారి, నేనంత కళకళలాడుతున్నాను. మరి మా ఆయన అలా లేడు కదా, జిడ్డు ముఖం, చక్కగా ఉన్నాడు, జ్ఞానం కూడా లేదు. ఈ కథలు కహానీలన్నీ పక్కకు పెట్టాలి. ఇవన్నీ పెళ్ళికి ముందు, పెళ్ళైతే దేవుడు చెప్తున్నాడు, నువ్వు లోబడు తల్లి, లోబడు. ఒక మాట మీకు చెప్తానండి, వివాహం చేసిన తర్వాత పిల్లలు భర్త మీద ఏదైనా కోపం వచ్చి ఇంటికి వెళ్ళిపోతే ఒక తల్లిగా తండ్రిగా నువ్వేం చెప్పాలో తెలుసా? నీ భర్త మాటే వినాలి, వెళ్ళు వెళ్ళు, నువ్వు అక్కడ ఉండడం బెటర్ బెస్ట్, వెళ్ళు నీ భర్త దగ్గరికి వెళ్ళంటే. ఈరోజు ఏ కుటుంబమైనా పాడైపోద్దా? ఈరోజు సర్వనాశనం చేసేది తల్లిదండ్రులేనండి. పిల్లల కుటుంబాలను సర్వనాశనం చేసి వాళ్ళని విడిపోయేటట్టుగా చేసేది మీరు ఏమైనా అనుకోండి, నేను ఉన్నదే చెప్తున్నాను, తల్లిదండ్రులే ఎక్కువ మంది పాడు చేస్తున్నారు. కొట్టాడా నిన్ను? కూర్చో, నేను పెడతా భోజనం నీకు, ఎన్ని సంవత్సరాలైనా పర్లేదు. కానీ ఒక మంచి తండ్రి ఏమంటాడు తెలుసా? నీ భర్త అన్న తర్వాత కోపపడతాడు, ఒక దెబ్బ కొడతాడు, లోపం నీలోనే ఉందేమో, ఒకసారి చరి చేసుకొని అక్కడే ఉండు, నీవు అక్కడే ఉండాలి, ఎక్కడికి వస్తే ఇంకా కష్టాలు నీకు ఎక్కువ అవుతాయి. నీ భర్త మనసు మారిపోద్ది, నిన్ను సరిగా చూసుకోడు భవిష్యత్తులో, నువ్వు వెళ్ళు అని ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా బుద్ధి చెబితే కుటుంబం ఎందుకు బాగోదండి? రావడం రావడమే ఆలస్యం. నువ్వు మటన్ తెస్తావు, తెల్లారి చికెన్ తెస్తావు, తర్వాత ఏదైనా చేస్తావు, ఆ కుటుంబంలో నిప్పులు పోస్తావు. ఎంత కష్టమైన పని భర్త చెప్పినా కుటుంబం కోసం నువ్వు చెయ్యాలి. ఏమండి, అబ్రహాము భార్య చాలా అందగత్తె కదండి. అబ్రహాం అందగాడన్న సంగతి బైబిల్లో ఎక్కడ వ్రాయబడలేదు. మరి అందగాడో కాదో మనం తెలియదు, కానీ శారాయి మాత్రం చాలా చాలా అందగత్తె, సౌందర్యవతని దేవుడు రాయించాడు. ఆమె లోబడిందట భర్తకి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం, ఏ కుటుంబమైనా ఈ వాక్యాన్ని కంఠస్థం చేయాలండి. భార్యాభర్తలు చాలా మంచి మాటలు ఉన్నాయి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, అట్టుబల్లిని స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి, లోబడి ఉండండి, లోబడి ఉండండి. అందువలన నీ భర్త మారతాడు, నువ్వు లోబడడం వలన మారతాడు. ఒకవేళ అతను పెద్ద సమస్య సృష్టించాడా అయితే తెలుసుకో, తల్లిగా తండ్రిగా నీ కూతురు కోసం ఆలోచించి తెలుసుకొని అతను కూర్చోబెట్టి అతన్ని సరిచేసి మళ్ళీ వాళ్ళని ఏం చేయాలి? ఒకటి చేయాలి. మేము వివాహం చేసేటప్పుడు ఇప్పటికీ సుమారు 80 పెళ్ళిళ్ళు చేశానే, చేతులు పట్టిస్తాం కదండి అప్పుడు ఒక మాట అంటాను, ఈరోజు చేతులు పట్టించారు కదా, వాళ్ళని జీవితకాలం కలిసి ఉండేటట్లుగానే మీరు చూడాలి. ఎప్పుడైనా వాళ్ళ మధ్య సమస్య వస్తే, సమస్యలు లేని కుటుంబం అసలు ఏదైనా ఉందా? మీరు అనుకుంటున్నారు ఈ పాఠం ఎవరి కోసం? నీ కోసమే, ప్రతి ఒక్కళ్ళ కోసం కాదా? నీ కుటుంబంలో సమస్య లేదా? నేను చెప్పేవి ఇంతవరకు నీ కుటుంబంలో జరగలేదంటే అందరి కుటుంబాల్లో జరిగాయి, మా కుటుంబంలో కూడా జరిగాయి.
కానీ దేవుని జ్ఞానం నేర్చుకున్న తర్వాత లోబడుతున్నాం. దేవుని జ్ఞానం నేర్చుకున్న తర్వాత దేవుని మాటను మనం ధిక్కరించకూడదు. దేవుడు ఏమన్నాడు? వేరు చేయడానికి వీలు లేదు. నువ్వెవరవే? నేను కన్నాను నవమాసాలు మోసి అంటావా? నీకంటే బాధ్యత ఆయనకుంది. కన్నది ఆయన, బిడ్డలు ఆయన బిడ్డలు. విడదీస్తావా? వేరు చేస్తావా? పాడు చేస్తావా? సర్వనాశనం చేస్తావా? వద్దండి. ఈ వాక్యం విన్న తర్వాతనైనా మీ బ్రతుకులు మీరు మార్చుకోవాలి ప్రియులారా. మీ కుటుంబాలు బాగుండాలి. ఒక్కసారి ఆలోచించండి. లోబడిందటండి, లోబడింది. ఒక ప్రాంతానికి వెళ్ళారు, గెరారు ప్రాంతం. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయం లేని మనుషులు అట, దేవుడు అంటే. ఆ భయం లేని మనుషులు తన్నేమైనా చేస్తారేమోనని భార్యను పిలిచి ఏమన్నారు తెలుసా? ఈ ప్రాంతంలో మనుషులు చాలా క్రూరమైన వాళ్ళు. నా భార్య నీవని తెలిస్తే నన్ను చంపి నిన్ను పెళ్లి చేసుకుంటారు. ఒక మాట చెప్పు నా కోసం. ఎవరైనా అమ్మాయి ఇతను ఏమవుతాడు నీకు అని అంటే, నాకు అన్నవుతాడని చెప్పమని అన్నాడండి. మన వాళ్ళైతే ఏమంటారు? మాయదారోడా, నువ్వు నాకు భర్తవయ్యుండి ఏం చెప్తున్నావు నువ్వు? ఏంటి కథలో అన్నం చెప్పాలా? నిన్ను అడిగితే నువ్వు చెల్లెని చెప్తావా? నేను విన్నాం, చస్తే చావు అన్నదా? భర్త ఏం చెప్పాడో అదే చెప్పిందండి, ఆ మాటే చెప్పింది. అమ్మా ఏమవుతాడు? మా అన్నయ్య. ఎంత లోబడిందండి. అందుకే ఆ కుటుంబం ఈరోజు మనకి గొప్ప కుటుంబముగా కనిపిస్తుంది. పరలోకపు కుటుంబము తర్వాత మరలా గొప్ప కుటుంబాలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి, చెప్తానుగా, చెప్తాను. ఏం కుటుంబం అండి ఈ కుటుంబం, ఒక మంచి కుటుంబం. తర్వాత చూడండి 5వ వచనం, మొదటి పేతురు 3వ అధ్యాయం 5వ వచనం. అటువలే పూర్వమందున్న, పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నారట. అసలు ఒక స్త్రీకి అందం ఏంటో తెలుసా? చెప్పమంటారా? ఒక స్త్రీ మంచి, ఈవిడ చాలా మంచిది, చాలా మంచి అమ్మాయి అని దేనిని బట్టి అనాలంటే, నీ భర్తకు నువ్వు లోబడడాన్ని బట్టి. ఏ భార్య అయినా భర్తను తిరస్కరించిందనుకోండి, అసలు ఆ కుటుంబాన్ని ఎవడు లెక్క చేయడు సమాజంలో, తెలుసా మీకు? భార్యాభర్తలు ఒకరి మాట ఒకరు వినని కుటుంబం అయితే అసలు సమాజంలో ఎవ్వడు లెక్క చేయడు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, నన్ను మించినోడు ఎక్కడ పుట్టిదే, నీ అంత దరిద్రుడు మన ప్రపంచంలో లేడేవాడు. ఎలా ఉన్నావు నీవు? అసలు వాళ్ళు ఎలా ఉన్నారటండి? తమ్మును తాము అలంకరించుకున్నారట. ఒక పురుషునికైనా ఒక స్త్రీకైనా ఒక అందం ఏంటంటే ఏమండి, లోబడి ఉండాలి, లోబడి ఉండాలి, లోబడాలి. ఆ ప్రకారమే పూర్వమందున్న పరిశుద్ధ స్త్రీలు అన్నాడు కదా. ఇంతకా స్త్రీలు ఎవరు చెప్పమంటారా? ఆమె కింద చెప్పాడు 6వ వచనంలో. పైనేమో పరిశుద్ధ స్త్రీలు అన్నాడు, పూర్వమందున్న పరిశుద్ధ స్త్రీలు అన్నాడు. వెంటనే ఆ పరిశుద్ధుల స్త్రీల జాబితాలో ఒక ఆమెని తీసుకొచ్చి పెట్టాడు కింద. ఆమెడే శారా. శారా అబ్రహామును ఎలా పిలుస్తుందంట? యజమానుడా, యజమానుడా అని పిలుస్తుంది. ఆ పిలుపులో చాలామంది ఇళ్ళకు మేము వెళ్తుంటామండి, భర్తను పిలిచే పిలుపుని బట్టి మేము అర్థం చేసుకుంటాం, ఆ అమ్మాయి ఇక్కడ చాలా తేడా ఉంది. కానీ మేము ఏదైనా అన్నామనుకోండి, రేపటి నుంచి నీ చర్చికే నేను రాను పో, ఏం చేసుకుంటాం? మేమేం చేసుకుంటాం తల్లి? రాకపోతే నువ్వే పోతావు నరకానికి. నేను చెప్పాల్సింది నేను చెప్పా. ఒక తండ్రిగా, ఒక కుటుంబానికి ఒక తండ్రిగా, ఒక ఆత్మీయ తండ్రిగా నేను చెప్పాలి. లోబడితే బ్రతుకుతారు, లేకపోతే పోతారు. లోబడాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక ప్రాంతంలోనండి భర్త ఎలాంటివాడంటే, మోకరించి ప్రార్థన చేస్తుంటే వెనక నుండి వచ్చి తన్నేవాడట. అసలు కత్తి తీసుకొని వెంటబడతాడండి. అలాంటి భర్తకు ఈ భార్య, ఈమెము విశ్వాసురాలు, అతను అవిశ్వాసి. నాకు వెళ్ళినప్పుడల్లా సమస్యను చెప్పి నేను విడాకులు తీసుకుంటానన్నా అంటే, వద్దు నాన్న వద్దు. కొంచెం మీరు ఆలోచించాలి, ఆలోచించు, దేవునికి చెప్పుకో నీ సమస్యను. దేవుడు తప్పకుండా, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నీ భర్తను దేవుడు మారుస్తాడు. మేము నీకోసం ప్రార్థన చేస్తామంటే, 3 ఏండ్లు చిత్రవద చేశాడండి ఆ బిడ్డను.
కానీ ఒక దైవజనుని మాట దేవుని మాటను మీరకుండా గౌరవించి మూడు సంవత్సరాలు ఎదురు చూసింది. మూడు సంవత్సరాల తర్వాత భర్త కూడా చర్చికి రావడం ఆరంభించాడు. తన కుమార్తెను అతను ఏం చేశాడు తెలుసా? ఒక సేవకునికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈరోజు వాళ్ళు సేవలో ఉన్నారు, ప్రియమైన దేవుని పిల్లలారు. ఈరోజు ఏమంటుందో తెలుసా? అన్న, నువ్వు చెప్పావు, నేను ఓపిక పట్టుకున్నాను, నా భర్త మారాడన్న, ఈరోజు మేము చాలా ఆనందంగా బ్రతుకుతున్నాం. మరి మీరు వింటున్నారా? ఈరోజు వినేవాళ్ళకంటే తిరస్కరించే వాళ్ళు ఎక్కువైపోయారండి. మేము మిమ్మల్ని ఏదో పాడు చేయడానికి చెప్పడం లేదు, మీ మీద ద్వేషంతో చెప్పడం లేదు. మీ కుటుంబాలను కట్టుకోండి వాక్యం ద్వారా. పరలోకంలో కుటుంబం ఎలా ఉంది, ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? యజమానుడా అని పిలుస్తుందట. ఒక భార్య అయితే ఒక భర్తను ఏమంటుంది తెలుసా? రే, అది తీసుకురా, రే ఏంట్రా అక్కడికి వెళ్ళు, నీకు దేవుడిచ్చిన భర్తను ఏంట్రా అంటావా? ఇక కొంతమంది అయితే పేరు పెట్టి అంటే నీకు దేవుడిచ్చిన భర్త అంటే లెక్కలేదా? అప్పుడప్పుడు కోపం వస్తుంటాడు, చావరాదు, చస్తే కానీ అడుక్కుతాను. నువ్వు చచ్చిన రోజు నుంచి చెప్పబట్టుకొని ఏంటండి తిరుగుదు కానీ ఆయన పోయిన తర్వాత. భర్త ఉన్నప్పుడు భర్త విలువ అర్థం కాదు, పోతేనే అర్థమవుతుంది. ఆలోచించండి, భర్తకైనా భార్యకైనా ఉన్నంతకాలం భార్య విలువ తెలియటం లేదు, ఉన్నంతకాలం భర్త విలువ భార్యకు తెలియటం లేదు. ఒక మంచి కుటుంబం అబ్రహాము శారాల కుటుంబం అండి. ఒకరోజు దేవదూతలు వస్తే చెట్టు కింద కూర్చోబెట్టాడు. పరుగు పరుగున వచ్చాడు. వచ్చి భార్యకి ఏం చెప్పాడు? మూడు మానికల మెత్తని పిండి పిసికి రొట్టెలు చేయమని చెబుతున్నాడు. ఈరోజు స్త్రీలైతే అసలు నీకు నేను తెలియక అడుగుతాను, ఆ వెళ్ళే వాళ్ళను ఎందుకు ఆపావు? అసలు నాకు అది చెప్పు ముందు. వెళ్ళే వాళ్ళని తిన్నగా వెళ్ళనివ్వకుండా వాళ్ళకి సాష్టాంగపడి నమస్కారం చేసి చెట్టు కింద కూర్చోబెట్టి నా దగ్గర రావడం ఏంటి? అసలు నాకు జ్వరం ఎప్పటి నుంచి తగులుతుంది తెలుసా నీకు? మొన్న నుంచి వస్తుంది. దాన్ని పట్టించుకున్నావు నువ్వు? కనీసం ఒక ట్యాబ్లెట్ అయింది తెచ్చావా? మాయదారోడ చేసుకో, మూడు మానికలు కాకపోతే ఆరు మానికలు చేసుకో. పొరపాటున చేసేదే లేదు, ఆ మంచం నుంచి లేచేదే లేదు. ఆ భార్య చూసారా, వెంటనే లేచి మొదలుపెట్టిందండి. పెద్ద వయసు అండి అప్పటికి. నేను ఈ వయసులో ఉన్నాను, ఎవరినో దారిలో పోయే వాళ్ళని నీకు ఏం పర్లేదు ఏంటండి అని అనలేదండి. నా భర్త వాళ్ళని ఆపాడు, నేను కష్టపడైనా చెయ్యాలి. వాళ్ళండి భార్యాభర్తలంటే ఆ భర్త ఏంటండి, ఎంత మంచి గౌరవం వచ్చింది. దేవుని ద్వారా పంపబడిన దేవదూతలు, వాళ్ళకి ఆతిథ్యం చెయ్యాలి. తర్వాత పూర్వం ముందున్న పరిశుద్ధ స్త్రీలు అండి. ఇంకో స్త్రీని చెప్పమంటారా? ఆ అబ్రహాము గారి కుమారుడు ఎవరండి? ఇస్సాకు. ఇస్సాకు భార్య పేరేంటి? రెబ్కా. రెబ్కాని వాళ్ళకి చూపులు, పెళ్లి చూపులు లేవండి ఈ రోజులాగా. అక్కడ అబ్రహాము గారి యజమానుడు వెళ్ళి తన బంధువుల ఇంటికి వెళ్ళి దేవుని యొక్క అతనికి ఇచ్చిన ఆలోచనను బట్టి ఈమె నా యజమానుని కుమారునికి భార్య అని నిర్ణయించుకుని ఆ నిర్ణయాన్ని చెప్పాడు. వెంటనే అంగీకరించింది. ఏమనుకున్నాడు వెళ్ళేటప్పుడు? అసలు అక్కడ అబ్రహాము గారి బంధువులు ఎవరో నాకు తెలియదు. నేను ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఏ కన్యక, ఏ స్త్రీ అయితే వచ్చి నాకు నా ఒంటెలకు నీళ్ళిస్తుందో, నా ఒంటెలకు ఆహారం పెట్టి నాకు ఆహారం పెడుతుందో, ఆమెయే నా యజమానుని కుమారుడికి భార్య అవుతుందని ఒక ఆలోచనతో దేవుడు ముందు మాట్లాడుకొని ఒక తీర్మానంతో వచ్చాడు. ఆ పనులని చేసింది ఎవరంటే రిబ్కా. పరుగు పరుగున ఎదురుగా వచ్చింది. అమ్మా ఏమైనా త్రాగడానికి నీళ్ళు ఇవ్వగలవా అంటే వెంటనే బావిలోకి దిగిపోయింది. తనకు నీళ్ళిచ్చింది, తన ఒంటలకి ఇచ్చేసింది. ఏమండి అక్కడ, మరి అమ్మా మేము ఇక్కడ బస చేయాలి, ఇక్కడ ఉండవలసి ఉంది, మరి మీ ఇంటి దగ్గర మాకేమైనా వస్తుంటుందంటే, మాకు మీరు తెచ్చుకున్న ఒంటెలకి సమృద్ధిగా ఆహారం ఉంది, నీళ్లు అన్నీ ఉన్నాయి, మీకు భోజనం పెట్టగలం, మా ఇంటికి వచ్చేయండి అని పరిచర్య చేసిందండి. ఆమెడే అబ్రహాము గారి బంధువుల కుమార్తె. ఇదంతా కూడా వివరించిన తర్వాత నేను చేసుకుంటాను అతన్ని అని ఆ యజమానుని అబ్రహాము గారి యొక్క దాసుని వెంటబడి వచ్చిందండి ఆ పరివారంతో. ఇక వస్తూ ఉంటే అల్లంత దూరంలో ఒక ఆయన వస్తున్నాడు. ఆయనే ఇస్సాకు, పొలములో ధ్యానించడానికి వస్తున్నాడంట. ఆయన అడుగుతుంది ఒంటె మీద ఉండి, ఎవరైనా వచ్చాయనంటే, ఆయనే మా చిన్నయ్య గారు,
ఆ యజమానుడు అని చెప్పాడండి. యజమానుడు అంటే తండ్రి యజమానుడే అబ్రహాము గారు, మరి కొడుకు ఆయన చిన్న యజమాని. నా యజమానుడమ్మా అనగానే ఒంటె మీద నుండి దిగింది. ఒంటె మీద నుండి దిగి ఏం చేసింది తెలుసా? ముసుగు వేసుకుందట. ఈరోజు ముసుగు వేసి కొడుతున్నారు భర్తల్ని. ముసుగు తాను వేసుకోవటం కాదు, ముసుకేసి పిచ్చి కొట్టుడు కొట్టే భార్యలు ఈరోజు ప్రపంచంలో చాలామంది ఉన్నారు, మన ఊర్లో కూడా ఉన్నారు. భర్తను చూసి ముసుకేసుకోవాల్సింది పోయి ఆయనకు దుప్పటి ముసుకేసి పిచ్చి కొట్టుడు నువ్వు కొడుతున్నావంటే భార్యవా నీవు? చెప్పు. ముసుకేసుకుందటండి ఎంత. అందుకే పూర్వమందున్న పరిశుద్ధ స్త్రీలు అని అన్నాడండి. తర్వాత ఆయన ఎవరు, ఇస్సాకు గారి కుమారుడు ఉన్నాడే, ఆయన పేరెవరు? యాకోబు. వాళ్ళ పేర్లు పదే పదే దేవుడు చెప్పేవాడు కనుక వాళ్ళ గురించి చెప్తున్నా నేను. ఆయనకు భార్య ఉందండి, మొదటి భార్య లేయ. ఏమండి, ఆ రోజుల్లో పద్ధతులను బట్టి వాళ్ళు చేసుకోవచ్చు ఎక్కువ పెళ్ళిళ్ళు. ఆ మొదటి భార్య లేయ, వాస్తవానికి ఆమెను చేసుకోవాలని అనుకోలేదు. ప్రేమించిన ఆ లేయ చెల్లి రాహేలును చేసుకోవాలనుకున్నాడు. ఏదో మొత్తానికైతే మామ మోసం చేసి చేశాడు. చేసినా కానీ ఆమె ఎంత మంచి స్త్రీయో తెలుసండి, అందం లేకపోయినా మంచి గుణం అండి. ఆరుగురిని పిల్లలను కంటున్నా ఏముంటుందో తెలుసా? నా భర్త ఇకనైనా నన్ను మంచిగా చూసుకుంటాడేమో. ఏంటండి ఆ భార్య? కొంతమంది నువ్వు నన్ను సరిగా పట్టించుకోవట్లేదు, నేను అసలు ఇంట్లోనే వండను పో. సరిగా భర్త చూసుకోకపోయినా ఇంట్లో ఉంటుందంటే ఏంటండి అసలు? ఆ స్త్రీలు ఏంటి అసలు, వాళ్ళ భక్తి ఏంటండి? మీరు ఆలోచిస్తున్నారు అసలు, మీకు అర్థమవుతుందా? ఏమండి, తన భర్తను ఎంత చక్కగా గౌరవిస్తుందో. పూర్వమందున్న పరిశుద్ధ స్త్రీలండి వీళ్ళు. ఒక లేయ తన భర్తను ఎంత చక్కగా గౌరవించిందండి. తన చెల్లి ద్వేషించిందనుంది కదా అసూయ. తన చెల్లి తనను ద్వేషిస్తున్నా పట్టించుకోక, తన భర్త పట్టించుకోకపోయినా దానికోసం ఆలోచించక, ఏమో భవిష్యత్తులో దేవుడు నా భర్తకు మంచి మనసు ఇవ్వకపోతాడా? అందుకే ఈరోజు వాళ్ళు పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధ స్త్రీలుగా కనబడుతున్నారు మనకి. ఒక కుటుంబం అంటే అలా ఉండాలండి. ఇకపోతే పరలోకపు కుటుంబం మనకేమి నేర్పిస్తుందంటే ప్రేమ కలిగి ఉండండి. పరలోకంలో కుటుంబంలో చూడండి, తండ్రి ప్రేమ గలవాడే, దేవుడు లోకమును ఎంతో. మరి యేసుక్రీస్తు, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తను తాను అర్పించుకున్నాడు. తండ్రి ప్రేమ గలవాడే, క్రీస్తు ప్రేమ గలవాడే, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి కూడా ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నా నీలోనే ఉండి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడంటే ప్రేమ లేదనుకుంటున్నావా? అది ప్రేమ కలిగిన కుటుంబం. మరి ఈరోజు ఏమంటే కుటుంబంలో ఉన్న భర్త, భార్య, పిల్లలు ప్రేమ కలిగి ఉంటున్నారా? కొంతమంది ఏమండి, భర్త ప్రేమించేవాడైతే భార్య ప్రేమించదు, భార్య ప్రేమించేదైతే భర్త ప్రేమించడం. ఏమండి, పిల్లలను ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు కానీ పిల్లలు ప్రేమించడు తల్లిదండ్రుల్ని. ఏంటండి కుటుంబాలు? ఆలోచించండి, ప్రేమ కలిగి ఉండాలి. ఇస్సాకు వివాహం చేసుకున్న తర్వాత తన భార్యను ఏం చేశాడట? ప్రేమించను. మరి ఆమె ఏం చేసింది? తన తల్లి ఆ స్థానాన్ని భర్తీ చేసింది. అప్పటికే తల్లి చనిపోయి ఉంటే ఏమండి ఆ తల్లి స్థానాన్ని భర్తీ చేసింది. అంటే ఒక కొడుకును చూసుకున్నట్టుగా చూసుకుంటుంది భర్తని. ఒక కొడుకును, ఒక సామెత ఉంది సమాజంలో, పనికెళ్ళి వచ్చిన తర్వాత తల్లట కొడుకు కడుపు చూస్తుందట, కొడుకు తిన్నాడా లేదని. భార్య ఏం చేస్తుంది? రే తి, ఎంత దీని వచ్చావు మధ్యలో, ఏమైనా ఖర్చు పెట్టావా? పెడతావు నువ్వు, రెస్టారెంట్ కూడా వెళ్ళే ఉంటావు. ఎంత కష్టపడ్డాడు చూసావా? అది చూడవు నువ్వు, ఎంత కష్టపడి దుమ్మై వచ్చాడే నీ భర్త. అసలు అతను చూడగానే నీకెందుకు జాలి వేయలేదు? ఉదయం నుండి నీ కొరకు సాయంకాలం వరకు పనిచేస్తే ఆ భర్తను చూడగానే జాలి పడాలి కదండి. ఏంటి ఆ క్రూరత్వం ఏంటి అసలు? ప్రియమైన దేవుని పిల్లలు, ప్రేమ, భర్త భార్య ప్రేమ కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. ఏదో రోగం వచ్చిందని ప్రేమించడం మానేయకండి. చాలామంది చూడండి, భార్యకు రోగం వస్తే భర్త ప్రేమించడు, భర్తకు రోగం వస్తే భార్య ప్రేమించదు. మరి ఆ రోగం ఇప్పుడు భార్యకు రోగం వచ్చిందని భర్త ప్రేమించలేదు కదా, మరి నీకే వస్తే చెప్పు.
ఎవరికి ఏ రోజు ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదండి. అందుకేనండి జీవితాంతం విడిచిపెట్టకుండా అనారోగ్యమైన కాపాడుకుంటూ ఉండాలి భార్య అయినా భర్త అయినా. అది ఒక మంచి కుటుంబం. ఇంకో మాట చెప్తాను చివరిగా, ఆదర్శవంతమైన కుటుంబం అంటే గొడవలు లేని కుటుంబం. పరలోకంలో ఎప్పుడైనా ఆ కుటుంబంలో గొడవ ఉన్నట్టుగా ఎక్కడైనా చూసారా మీరు 66 పుస్తకాల్లో? పలానా రోజున ఆ తండ్రి కొడుకులు గొడవ పడ్డారని బైబిల్లో ఎక్కడైనా ఉందా? లేదండి. పరలోకపు కుటుంబం అంత గొప్ప కుటుంబం. గొడవలు పడ్డారనే వచనం లేదు కనుక నేను చూపించట్లేదు. మీరు ఏమైనా చూపిస్తాడే అనుకుంటున్నారు. మీరు ఏమి లేదు, గొడవలే లేవు. మరి ఇక్కడ ఎన్ని గొడవలు! అసలు ఉదయం నుండి సాయంత్రం వరకు గొడవే. కొంతమందికి గొడవ లేకపోతే అన్నం తినండి. కొంతమందికి ఎట్లా ఉంటుందండి, ఏంటి ఈరోజు గొడవ లేదు, ఏదో పోయినట్టుందే, పెట్టుకోవాలి గొడవ, పని గట్టుకొని పెట్టుకుంటారండి. ఇక కొంతమంది అయితే భర్త ఇంట్లో రాగానే గొడవ స్టార్ట్ అవ్వాలి కదా, ఆ పిల్లో కుక్క వస్తే ఛీ పాడు కుక్క రానే వచ్చింది, ఛీ మాయదారి పిల్లి, చావది పిల్లి, ఇప్పుడు పిల్లి మీద పెట్టి కుక్క మీద పెట్టి కోడి మీద పెట్టి తిడుతుంటే అతనేమంటాడు, ఏంటమ్మా ఇలా తిడుతున్నామంటే, ఇక చూసావా పిల్లినేమనొద్దంట బల్లినేమనొద్దంట, చివరికి ఏది కనపడదు గోడ మీద బల్లిని పెట్టి కూడా తిట్టుద్ది, ఛీ ఈ బల్లి పాడు బల్లి ఎక్కడెక్కడే తిరుగుతుంది. ఇంకేముంటాడు ఇంట్లో, జంపు. ఎన్ని గొడవలండి సృష్టిస్తారు, సృష్టించుకుంటున్నారు. అందుకే కుటుంబాలు పతనం పాడైపోతున్నాయి. ఒక్కటే చెప్తాను, ఒక మంచి కుటుంబం అంటే గొడవలు లేకుండా ఉండే కుటుంబం. భార్యాభర్త ఊరికి గొడవలు కాదు. ఒకవేళ కోపం వచ్చింది తగ్గాలి, ఒకరు తగ్గితే గొడవ సమసిపోతుంది. తగ్గేదేలే, మా తాతలు మా ముత్తాతలు మా ఇంటి పేరటోళ్ళు పౌరుషం రోషం, ఇక కుటుంబం ఏముంటుందండి. కనుక మంచి కుటుంబాలుగా మీరు ఉండాలి. ఇక పరలోకం కుటుంబం తర్వాత ఏదైనా ఒక మంచి కుటుంబం ఉందా అంటే, మనకు కనిపించే ఒక గొప్ప కుటుంబం నోవాహు కుటుంబం. వాళ్ళు ఇప్పుడు చెప్పిన క్వాలిటీస్ అన్నీ వాళ్ళలో ఉన్నాయి తెలుసా మీకు. ఏమేమి చెప్పానండి, పరలోక కుటుంబం ఎప్పుడు కలిసి ఉంటుంది, ఏముంటుంది ఎప్పుడు వాళ్ళు కలిసే ఉంటారు, అది పరలోకపు కుటుంబం. తరువాత పరలోకపు కుటుంబం కష్టపడి పనిచేసే కుటుంబం. తర్వాత లోబడే కుటుంబం, ప్రేమ కలిగిన కుటుంబం, గొడవలు లేని కుటుంబం. అలాంటి కుటుంబమే నోవాహు కుటుంబం. ఒకవేళ చిన్న చిన్న సమస్యలు ఉంటే ఉండొచ్చు, కానీ బైబిల్లో మాత్రం అవి మనకి కనబడటం లేదు. అంటే సర్దుకుపోయారు, సర్దుకుపోయారు. ఏంటి ఎలా కలిసి ఉన్నారు? ఏమండి కలిసి, కలిసి ఉండటమే కాదు కలిసి కష్టపడి పనిచేశారు. మీరు చేశారా? ఏం చేశారు? వాడగట్టారు, కలిసి ఉన్నారు, వాడగట్టారు. వాడ కట్టారంటేనే ఒకరికొకరు లోబడేవాళ్ళు, ఒకరికొకరు ప్రేమించుకునేవాళ్ళు. గొడవ ఎక్కడది? నేను కట్టను అని ఏ కొడుకైనా పోయాడా? నేను అసలు సహకరించను ఏ కోడలైనా అన్నదా? అనలేదు. అది ఒక మంచి కుటుంబం. దేవుడు చెబితే 100 సంవత్సరాలు సుమారుగా కష్టపడి దేవుని మాట కోసం వాళ్ళు ఒక పెద్ద ఓడను నిర్మాణం చేశారు. ఓడ నిర్మాణం చేశారండి. ఆ ఓడలో ప్రవేశించింది ఎవరట? నోవాహు, నోవాహు భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు. ఎంత మంచి కుటుంబం అండి. రక్షింపబడింది ఆ కుటుంబం ఆ రోజు ప్రవాహ జలముల్లో నుండి. ఇంకా చెప్పాలంటే అకుల ప్రిస్కిల్లల కుటుంబం, వాళ్ళ గురించి ఒక మాట చదువుతారా? ఏమండి ఇప్పుడు ముందు చెప్పిన కుటుంబం గురించి ఆదికాండం 7వ అధ్యాయంలో ఉంటుంది. ఈ ఒక్క మాట చదవండి, ప్రార్థన చేస్తాను. అకుల ప్రిస్కిల్లలు, సమయం ఎక్కువైపోయింది కదా. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 3వచనం, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 3వచనం. వారు వృత్తికి, అంటే ఏ పని చేస్తున్నారమ్మా? భార్యాభర్తలు అంటే ఏం చేయాలని చెప్పాను? ఇద్దరు కుటుంబంలో ఉన్న వాళ్ళంతా కష్టపడి పనిచేయాలి. వారు వృత్తికి, అంటే ఏం చేసుకుంటున్నారు కుటుంబ పోషణ కోసం? డేరాలు గుట్టుకుంటున్నారట అండి. మంచి కుటుంబం. పౌలు అదే వృత్తి గలవాడు కనుక డేరాలు వాళ్ళతో కుడుతున్నాడు. వారితో కాపురం ఉండను, అంటే కలిసి ఉన్నాడనమాట. అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసే ఉంటున్నారు. కలిసి కలిసి కాపురం అంటే కలిసి ఉంటున్నారు. పరలోకపు కుటుంబం ఎలా కలిసి ఉందో వీళ్ళు కూడా విడిపోకుండా కలిసే ఉంటున్నారట, పని చేస్తున్నారట.
వారు ఇదే పని పైన ఏమో డేరాలు గుట్టువారని ఉంది, మరి కిందకు సరిగ్గా పని చేయవారని ఉంది, మరి అదే పని? అది దేవుని పని. వాళ్ళ కుటుంబం కోసం పని ఏంటంటే డేరాలు కొట్టడం, తర్వాత కలిసి ఉంటున్నారు, మళ్ళీ వారు కలిసి పనిచేస్తున్నారు కింద ఉంది, అదే పని? అది దేవుని పని. ఎంత మంచి కుటుంబం అండి! అకుల ప్రిస్కిల్లలు దేవుని పనికి ఎంత సహకారులు తెలుసా? పౌలు గారిని తన ఇంట చేర్చుకొని ఆయన పరిచర్యలోకి వెళుతుంటే ఆయన ప్రతి అవసరాన్ని వీళ్ళు తీర్చారండి. అయ్యో మాకు వాక్యం చెప్పాడు సేవకుడు, మమ్మల్ని దేవుళ్ళు నడిపిస్తున్నాడు, ఆయన కూడా కొన్ని అవసరాలు ఉంటాయి, అవునా? ఆయన బ్రతకాలి. మరి దేవుని సేవ అన్న తర్వాత ఎన్నో ఎంతో ఖర్చు ఉంటుంది, ఖర్చుతో కూడింది అది. కాబట్టి ఆయన ప్రయాణాలు, ఆయన భోజనం, ఆయన వసతుల కోసం మేము సహాయపడాలని, సహాయపడుతూ ఆయన ఎక్కడెక్కడ సంఘాలు కడుతున్నాడో, ఎక్కడెక్కడ సంఘాలు నిలబెడుతున్నాడో ప్రతి సంఘానికి సహాయపడుతున్నారట. ఎవరు? అకుల ప్రిస్కిల్లలు. వాళ్ళు ఎలా తయారయ్యారంటే చివరికి అతని ప్రాణం కోసం వీళ్ళ ప్రాణం కూడా తెగించి ఇచ్చేవాళ్ళులాగా తయారయ్యారు. వాళ్ళ ఇంట్లో ఒక సంఘాన్ని నడిపిస్తున్నారు. మరలా ఎంత మంచి కుటుంబం అండి! కలిసి కాపురం ఉంటున్నారు, కలిసి కుటుంబం కోసం డేరాలు కుట్టుకుంటున్నారు, కలిసి ఇద్దరు దేవుని పనిలో కొనసాగుతున్నారంటే గొడవలు లేని కుటుంబం, ప్రేమ కలిగిన కుటుంబం, లోబడే కుటుంబం, కష్టపడే కుటుంబం, కలిసి ఉండే కుటుంబం, అదే అకుల ప్రిస్కిల్లల కుటుంబం. సమయం లేదు కనుక ప్రియులారా, మనందరికీ మాదిరి పరలోకపు కుటుంబం కనుక ఆ కుటుంబాన్ని మాదిరిగా పెట్టుకొని దేవుడు మనకు చూపిస్తున్న బైబిల్లో ఈ కుటుంబాలను, నోవహు కుటుంబం, అలాగే ఒక అకుల ప్రిస్కిల్లల కుటుంబం, అబ్రహాము శారా కుటుంబం, అలాగే ఇస్సాకు రెబ్కా కుటుంబం, యాకోబు లేయా కుటుంబం, ఇవి మనకు మాదిరిగా ఉన్న కుటుంబాలు. కనుక మీ కుటుంబాలను మీరు దిద్దుకోండి, మీ కుటుంబాలను చక్కగా కట్టుకోండి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, అంటే సిమెంటు ఇటుకలు తెచ్చి కట్టుకోదు, ఆ ఇల్లు కాదది, తన కుటుంబం, తన భర్త, తన పిల్లలు, తన కుటుంబంలో ఉన్న వారికి మరి మంచి స్థితిని కల్పిస్తుంది, బుద్ధులు నేర్పిస్తుంది, జ్ఞానం నేర్పిస్తుంది. జ్ఞానవంతురాలు గనక తన కుటుంబాన్ని దేవునిలో భక్తులు పెంచుకుంటుంది. మరి మీరు ఎలా ఉంటారో ఈ మాటలను బట్టి మీరు ఆలోచించాలి. పరలోకపు కుటుంబం ఏం నేర్పించింది? కలిసి ఉండమని చెప్తుంది. పరలోకం కుటుంబం ఏం చెప్తుంది? కష్టపడి పని చేయండి. పరలోకపు కుటుంబం ఏం చేస్తుంది, ఏం చెప్తుంది? లోబడి బ్రతకండి. పరలోపు కుటుంబం ఏం చెప్తుంది? ప్రేమ కలిగి ఉండండి. పరలోకపు కుటుంబం ఏం చెప్తుందంటే గొడవలు లేకుండా బ్రతకండి, పనులు చేయండి, మీ పనితో పాటు కష్టపడి నా పని కూడా చేయమని తండ్రి మనకు తెలియజేస్తున్నాడు. కనుక మన కోసం కష్టపడుతూ, మన కుటుంబం కోసం కష్టపడుతూ, దేవుని పనిలో కష్టపడుతూ, ఒక మంచి కుటుంబంగా దేవుని ముందు పేరు తెచ్చుకొని పరలోక రాజ్యానికి అర్హత సాధించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.